శుభోదయం పిల్లలు ఈ రోజు మనం తెలుగు క్లాస్ లో హల్లులతో సరళ పదాలు హల్లులతో సరళ పదాలని తా నుండి పా వరకు తా నుండి పా వరకు పదాలని ఈ రోజు క్లాస్ లో నేర్చుకున్నాం ఇప్పటివరకు మీరు వర్ణమాల అచ్చులతో పదాలు హల్లులతో పద సరళ పదాలను నేర్చుకుంటున్నారు కదా ఈ రోజు తా నుండి పావరుకు పదాలను నేర్చుకుందాం త తల త ల తల తబల త బ ల తబల తల తబల ता तरवात अक्षर था कथा का ता कथा रतम रा ताक सुना बढ़ते तम रथम कथा रतम तरवात अक्षर द दया द या दया दंतम दाक सुना पड़ते दम ताकि सुना पड़ते तम दंतम दया दंतम दाक सुना पड़ते दम ताक सुना पड़ते तम दंतम दा तरवात अक्षर धा धरा धा रा धरा धनम धा नाक सुना बढ़ते नम धनम धा नाकी सुना बढ़ते नम धनम धरा धनम धा तरवात अक्षर ना नडका ना डा का नडका नगरम ना गा रा पक्कन सुन्ना उंदि कदा राक सुन्ना पेड़ते रम नगरम नडका नगरम ना गा राक सुन्ना पेड़ते रम नगरम ना तर्वात अक्षरं पा पगा पा गा पगा पलका पा ला का पलका पगा पलका पा ला का पलका पा तर्वात अक्षरं फा फलम फा लाक सुन्ना पेड़ते लम फलम फलकम फा ला काक सुन्ना पेड़ते कम फलकम फलम फलकम फा ला काक सुना बढ़ते कम फलकम पिल्ललु ई रोज क्लास लो इकड़ा कोन्नी पदालु ने आ पदालनु अवुनु आयते टिक मार्कु कादु आयते इंटू मार्कुन मनम ई बॉक्स लो रायाली इकड़ा कोन्नी बोम्मलु ने आ बोम्मल्नि सरैंदो कादो गुर्तिंचाली गदा ई बोम्म पेरेंटी गदा गा दा गदा अवनु कदा अवनु अंटे इला रायाली तर्वात बोम्म पेरु गंटा ई बोम्म पेरेंटी गंटा इक्कड़े उंदी पदम रथम अनुंदी रथम तप्पु कदा रात सुन्ना पेड़ते तम रथम
కాదు కాబట్టి మనం ఇంటూ మార్కును రాసాం. తర్వాత బొమ్మ పేరు ఫలం. ఫా లాక్ సున్నా పెడితే లం ఫలం. ఫలం అంటే పండు కదా, ఫలం. ఈ బొమ్మ పేరు ఫలం. అవును అవును అంటే ఇలా రాయాలి. తర్వాత బొమ్మ పేరు ఏముంది ఇక్కడ, నగరం అనుంది. నగరం అంటే పట్టణం కదా, నగరం. నగరం అంటే ఇక్కడ ఏముంది, నగరం బొమ్మ లేదు కదా, ఇది కాదు. అప్పుడు మనం ఏం రాయాలి, ఇంటూ మార్కును రాయాలి. నగరం నా గా రాక్షనా పెడితే రం నగరం. తర్వాత బొమ్మ పేరు జత. జా త జత. ఈ బొమ్మ అవును కదా, అవును అంటే మనము ఇలా రాయాలి. తర్వాత బొమ్మ పలక ఉంది. ఈ బొమ్మ పలక కాదు కదా, ఈ బొమ్మ పేరేంటి, మర. ఇక్కడేముంది, పలక అని ఉంది పదం. ఇది కాదు కదా, కాదు అంటే ఇంటూ మార్క్ రాస్తాం కదా. ఈ బొమ్మ మర, కానీ ఇక్కడ పలక ఉంది, కాదు. తర్వాత బొమ్మ రణం. రా అనాక్షున్నా పెడితే నం రణం. ఈ బొమ్మ రణమే కదా, అవును అంటే ఇలా మనం టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత ఈ బొమ్మ పేరేంటి, జషం. జా షాక్సున్నా పెడితే షం జషం జషం. ఈ బొమ్మ అవును కదా, అవును అంటే మనం ఇలా రాయాలి. తర్వాత దంతం, ఏనుగు దంతం కదా. ఇక్కడ ఏముంది, ద లాక్స్ అలాక్సున్నా పెడితే లం దళం. కాదు కాబట్టి మనం ఇలా రాయాలి. ఇది దంతం కదా, ఇక్కడ ఏముంది, దళం అని ఉంది, ఇది కాదు. తర్వాత బొమ్మ పంట. పాక్సున్నా పెడితే పం ట పంట. ఈ బొమ్మ పేరు పంటనే కదా, అవును అవును అంటే మనం ఇలా రాయాలి. తర్వాత శంఖం. శాక్సున్నా పెడితే సం, కాక్సున్నా పెడితే కం శంఖం. అవును కదా, ఈ బొమ్మ పేరు శంఖం, అవును అంటే ఇలా మనం టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత తబలా. తబలా అని ఉంది, ఇది డంకా కదా, డంకా డమడమ మోగుతుంది కదా, ఇది కాదు. కాదు అంటే మనం దీనిని ఇంటూ మార్క్ రాయాలి. తర్వాత ఇక్కడేముంది, ధనం. ధనం అంటే డబ్బు. ఇక్కడ పదమేముంది, లవంగం. లా వాక్సున్నా పెడితే బం, గాక్సున్నా పెడితే గం లవంగం. ఇది కాదు కదా, ధనం కదా ఈ బొమ్మ, ఇది కాదు. తర్వాత బొమ్మ పడవ అనుంది. ఇక్కడ బొమ్మ ఏముంది, రథం, దేవుని రథం కదా. ఇక్కడ పడవ ఉంది, ఇది ఈ బొమ్మలో ఇది పడవ కాదు, రథం కాబట్టి కాదు. తర్వాత బొమ్మ హంస. హాక్సున్నా పెడితే హం స హంస. హంస పదం కరెక్టు, బొమ్మ కూడా అవును కాబట్టి మనం అవును అనే దానికి టిక్ మార్క్ని పెట్టాలి. పిల్లలు, ఈరోజు క్లాస్లో మనం హల్లులతో సరళ పదాలు, హల్లులతో సరళ పదాలు తా నుండి పా వరకు పదాలను చదవడం నేర్చుకున్నారు కదా. మీరు కూడా అక్షరాలను బాగా చదవడం, రాయడం, పలక మీద రాయడం, తర్వాత ఆ పదాలని చదవడం నేర్చుకోవాలి.